విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి విద్యార్థినిపై కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది. థాయిలాండ్కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచారానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని ప్రొఫెసర్ నుంచి తప్పించుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి యత్నించిన ప్రొఫెసర్ రవిరంజన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయని కొందరు అంటున్నారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థులకు భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రొఫెసర్ రవిరంజన్ ను అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార యత్నం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడారు. హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. 354 ఐపీసీ కింద కేసు నమోదు చేశామన్నారు. బుక్ కోసం క్యాంపస్ బయటకు పిలిచి అత్యాచారం చేయబోయాడని పేర్కొన్నారు. ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ బట్టి సెక్షన్స్ యాడ్ చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, మహిళా సాధికారిత పైన లెక్చర్లు ఇచ్చి సెమినార్లలో స్పీచ్లు ఇచ్చే రవిరంజన్, ప్రొఫెసర్ రవిరంజన్ వ్యవహారం మరోసారి బయటపడింది. ఇంతకుముందు కూడా ఈయన పైన 2-3 సార్లు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కానీ విక్టిమ్స్ ఎవరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ కేసులో యువతి ముందుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఈయన వ్యవహారం బయటకు వచ్చింది. నిన్న రాత్రి క్యాంపస్ లో ఉన్నటువంటి ఈ యువతిని ఈ ప్రొఫెసర్ బయటికి రమ్మని పిలిచాడు. క్లాసెస్ హిందీ టీచర్ గా ఉన్నాడు, ఈయన హిందీ ఫ్యాకల్టీగా ఉన్నాడు. బేసిక్స్ నేర్పుతాను, హిందీలో బేసిక్స్ నేర్పుతానని చెప్పాడు. చెప్పి ఈ క్లాస్ రూమ్ కాకుండా బయటకు వచ్చిన తర్వాత కార్ లో ఎక్కించుకొని ఆయన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి ఎందుకు అంటే క్లాస్ చెప్తానని చెప్పాడు. ఈవినింగ్ 8 గంటలకు ఆయన ఇంటికి తీసుకువెళ్లి ఆ యువతికి ఆల్కహాల్ ఇచ్చి ఆల్కహాల్ తాగిన తర్వాత ఆమె పైన అత్యాచార యత్నం చేసిన పరిస్థితి ఉంది. అత్యాచార యత్నం చేస్తున్న క్రమంలో యువతి ప్రతిఘటించడంతో ఆమెను విపరీతంగా కొట్టిన పరిస్థితి ఉంది. కొట్టిన తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో తిరిగి ఆమెను తీసుకొచ్చి గేట్ దగ్గరే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. సో ఆ యువతి వెంటనే అక్కడి నుంచే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ లో రవిరంజన్ తనను నిర్బంధించాడని, అంతేకాకుండా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని, తన పైన దాడి చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈయన కొద్ది కాలం క్రితం కూడా ఇట్లాంటివే చేశాడు. ఇంతకుముందు 3 కేసెస్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ అవేవి అవి కేవలం యూనివర్సిటీ యాజమాన్య యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టి వరకే వెళ్ళాయి తప్ప పోలీస్ స్టేషన్లకు వెళ్లి కంప్లైంట్లు ఇవ్వలేదు. సో యూనివర్సిటీ ఆయన మీద అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటిది రిపీట్ అయ్యేది కాదు అనేది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి స్పందన. ఏదేమైనా విదేశాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థినులు ఇక్కడ అంటే రెప్యుటేషన్ పోతుంది అనే విషయమే కాకుండా వాళ్ళకి రక్షణ ఎంతవరకు ఉంది, విదేశాలు కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ అంటే చాలా మంది బయట నుంచి వచ్చి చదువుకునే వాళ్ళే ఉంటారు. సో అట్లాంటి వాళ్లకు రక్షణ లేదు అనడానికి ఒక ఉదాహరణగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రవిరంజన్ పై కేసు నమోదు చేశారు కానీ ఆయన ఒక నోటీస్ ఇచ్చి, నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే దానికి ముందు యూనివర్సిటీ యాజమాన్యం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే యూజన్ యూనివర్సిటీ వీసీఓ రిజిస్ట్రార్ కలగజేసుకొని ఇప్పటివరకు కూడా
ఎలాంటి విచారణకు కానీ లేకుంటే ఆయన పైన చర్యలకు కానీ ఉపముఖ్యమంత్రి ఇచ్చకపోవడమే ఆయన రిపీటెడ్ గా ఇట్లాంటి అఫెన్సెస్ చేస్తున్నట్టు విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో రవిరంజన్ విషయంలో ఇప్పుడు యూనివర్సిటీ ఏం చేస్తుంది, వీసీ కానీ లేకుంటే రిజిస్టార్ కానీ ఏమైనా చర్యలు తీసుకుంటారా చూడాల్సిన పరిస్థితి ఒకటైతే, ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.